దందా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రమేష్ మహారాజ్ పేర్కొన్నారు. మంగళవారం బషవల్ మండలంలోని గంగవర్ కాగ్రా నది ప్రాంతాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఇసుకను దారి మళ్లించి వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అభివృద్ధికి ఇసుకను అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. मन अपने वाले होता टोटल इन अड़क सब फोर हंड्रेड चल रहा वील को 435 क्यूबिक पर्मीशन 435 क्यूबिक वाल मोहन स्पीच विलेकर् स्पीच आये मुरली आये अंत गंगवार पंद आर वाल क्यूबिक मीटर पर्मीशन इकड़े पर्मीशन अम ले स्टार्टी ఎంఆర్ఐ ఇచ్చిన పర్మిషన్ 435 క్యూబిక్ మీటర్ వాళ్ళకి ఇచ్చింది. దాని అర్థం ఏమి మొత్తం ఇప్పుడు చిన్న చిన్న ట్రాక్టర్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు బతుకుతారు కదా డైరెక్ట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే అట్లా ట్రాక్టర్లు ట్రిప్పర్లు గిప్పర్లు చేసే బదులు చిన్న చిన్నలోకి ఇస్తే లేబర్ కేసు లేబర్ని బతుకుతారు. లేబర్ కేసు లేబర్ని బతుకుతారు. ఇది అట్లా లేదు. మనకేం చెప్పారు ఎంఆర్ఐకి అడిగిన ఏంది సార్ ఇట్లా చేస్తున్నావు అంటే ఇది నేను వాడు ఒక వర్గాన్ని ప్రోత్సహించడం నా తప్పైంది. ఇప్పుడు ఇటాచి టిప్పర్లు ఎంబడేడికి వెళ్ళి తీపిస్తే ఇక్కడ పెట్టను అని అన్నాడు నాకు ఆ రోజు. ఇది ఎప్పుడు ఇప్పుడు ఇది 6 తారీఖు అట్లా మాట్లాడి 6 తారీఖు నుంచి ఇప్పటిదాకా కూడా నిలైతుంది. మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఫోన్ చేసే వరకు మళ్ళీ అన్ని కంటిన్యూ నడుస్తుంది. ఇట్లా ట్రాక్టర్లు ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తే టిప్పర్లతో నీ అంతా బొడ్డేసి ప్రజలకు వ్యతిరేకంగా ఇక్కడ నుండి తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది మీకు? ఈ మండలం బషరాబాద్ కాదు, టోటల్ తాండ్రు తాలూకాలు ఉన్నటువంటి 4 గ్రామాల నుండి ఉస్క మొత్తం అన్నిటికీ వాగు మొత్తం అన్ని దూరాలకు కవర్ అయ్యేటట్లు ఉన్నది. అన్ని మండలాలకు కవర్ అయ్యేటట్లు ఉంది వాగు. మరి అన్ని మండలాలకు కవర్ అయ్యేటప్పుడు ఉచ్చుకున్నది ఇక్కడ ఎవరు అడుగారు? మీ మాఫియా యథేచ్ఛగా మేము ఉస్క పంపిణీ చేయొచ్చు, ఇది ఎవరు అడ్డించుకోరనే ఉద్దేశమా మీది? దానికి సమాధానం చెప్పండి మీరు. మరి ఎందుకు చెప్తలేరు మీరు? ఇంకేం చెప్తారు? ఇంకా మళ్ళీ పంచాయతీ రోజులు అడిగినారు, ఇంకా ఈడబ్ల్యూఐడిసి వాళ్ళు అడిగినారు, ఇంకా తర్వాత మిషన్ భగీరథలు అడిగినారు, మొత్తం కలిసి ఇంకా 5000 క్యూబిక్ మీటర్లు అవసరమంటారు. అంటే ఇంకెంత కొట్టాలనుకున్నారు ఇక్కడికి? అంటే ఇక్కడ ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయా? అంటే ఇక్కడ ఉన్న ఖనిజ సంపదను దోపిడీ చేద్దామనుకున్నారా? ఇది కాదండి మీరు. మీరు మంచి ఎమ్మెల్యేగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నా అంటే చేయాల్సింది ఇది కాదు. మీరు ఏదో ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో అక్కడక్కడ నుండి దగ్గర ఉన్న దాన్ని తీసుకోండి. ఎందుకు చాలా దూరం కదా తాండ్రుకెళ్ళి ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్ అవుతుంది. అంత అవసరం ఏమున్నది మీకు ఇక్కడ నుండి? అవసరం లేదు కదా. దాన్ని ఆలోచించాలి. మీ సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు, దానికి మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజులు ఏమన్నారు మీరు? ఏ మాకు సమానమయం, మీరు మొన్న పల్లెపాటలు నేను ప్రెస్ మీట్ ఇస్తే మీకు సమానమయం లేదని నేను అంటే ఏ లేదు మాకు అంత సరిగా ఉన్నది, మేము పల్లెపాటలు తిరుగుతున్నాం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పినారు. ఇప్పుడు సమన్వయం లేదన్న సంగతి ఇప్పటికైనా ప్రూఫ్ అయిందా? మీరు కొడుతున్నారు మీ ఎమ్మెల్యే, మీరు వచ్చిన మీరు ప్రెస్ మీట్ ఇచ్చిన తెల్లారే మీ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ ఇచ్చి చెప్తున్నారు. ఇంకోటి ఏం చేసినారు? నువ్వు అంత ఉన్నతంగా మాట్లాడే వ్యక్తి అన్న మురళి అన్న గారికి నేను చాలా గౌరవిస్తా వ్యక్తిగతంగా, కానీ మీరు చేసే పనేది? మీరు ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులుగా మీరు తిరుగుతున్నారు, మీకు అన్ని పద్ధతులు తెలుసు, మీరు ఎంత దౌర్జన్యం చేస్తున్నారంటే ఒక రైతులకు సంబంధించిన సొసైటీ చైర్మన్ ఆఫీస్ అండి అది. మీరు ఎంత అధికారం, ఎంత ఎమ్మెల్యే ఉంటే ఈ విధంగా చేయొచ్చండి? ఇది భావ్యమా? ఈ సొసైటీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇస్తారండి? అంతే ఎంత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఎంత టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా ఇట్లా చేస్తారండి? ఇది పద్ధతా మీకు? మీ ఆఫీస్లో కూర్చొని చేయండి, మీ క్యాంప్ ఆఫీస్లో కూర్చోండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని చేయండి. ఈరోజు మీరు చేసిన ఘనకార్యంకు ఈ సొసైటీలో పనిచేసే అటెండర్కు నోటీస్ ఇచ్చారు, దానికి ఏం సమాధానం చెప్తారు? మీ పార్టీ చైర్మనే కదా అక్కడ ఉన్నది. మరి మీరేమో ప్రెస్ మీట్ పెట్టినారు, మీ పార్టీ చైర్మన్ ఏమో నోటీస్ ఇచ్చారు, అంటే మీ వల్ల అధికారులు ఇబ్బంది ఏదో గురవుతున్నారు, దీన్ని గమనించాలి. ఎక్కడో ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద ఇంత పెద్దగా ఉంది,
కానీ దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఇంకో రకంగా అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి ఇంకో రకంగా తీసుకెళ్ళి అమ్ముకుంటున్నట్లు దంద చేస్తున్నట్లు మా ఉసుక దంద చేస్తున్నట్లు మేమైతే మా దృష్టికి వచ్చింది. మేము వచ్చి చూసినాను కూడా ఇంత పెద్ద మొత్తంలో ఉసుక తీసుకుపోతున్నారు. మా బషరాజ్ మండల్లో మొత్తం చాలా గ్రామాలకి ఇళ్లకు ఉసుక కావాలంటే చిన్న చిన్న ఒక ట్రాక్టర్ కూడా తీసుకుపోనీయకుండా పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు. లేకుంటే ఆ ట్రాక్టర్లను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. ఇంత పెద్ద డంపింగ్ చేస్తున్న ఎమ్మెల్యే గారు మరి ఎందుకు ప్రజలు అందరి అవసరాలు కూడా ఉంటాయి కదా, అందరి అవసరాలకు కూడా ఉసుక అందించేటట్లు కూడా ఎమ్మెల్యే ప్రయత్నం చేయొచ్చు కదా. మా బషరాజ్ మండల్లో 50 గ్రామాలు ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డు డెవలప్ అక్కడికి కూడా తీసుకుపోవచ్చు. ఇక్కడనే వచ్చి ఎక్కడో తీసుకుపోవడం ఎందుకు? మా ఉసుక తీసుకుపోవడం వలన మాకుండే నీటి వనరులు గ్రౌండ్ లెవెల్ వాటర్ సోర్స్ కూడా మాకు పడిపోతుంది. అందుకనే నేను ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాను, మీరు ఈ మా మండలి నుండి ఎన్నికైన మీరు చెప్పిందంతా కూడా చాలా పెద్ద మొత్తంగా చెప్పినారు. డస్ట్ లేకుండా చేస్తారు తాండ్రు మొత్తం అని ఇక్కడ అంతా ఉసుక డస్టే లేపుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని ఇది ఇప్పటికీ మానుకోండి. మీకు ఎక్కడైనా ఉసుక కావాలనుకుంటే తాండ్రు కావాలంటే తాండ్రులు దొరుకుతుంది, వికారాబాద్ కావాలంటే వికారాబాద్ దొరుకుతుంది, ఇంకెక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. కానీ మా బస్టాండ్ మాత్రము ఈ విధమైన ఉసుక మాఫియా చేయదని నేను పెద్ద ఇటాచి. ఇది అవసరమా? లేబర్ నింపనీకి ఇచ్చినప్పుడు లేబర్ తోటి పని చేపిస్తున్నాం మనం, లేబర్ పని కల్పిస్తున్నాం. ఇటువంటి ఇటాచీలు తీసుకొచ్చినప్పుడు మీరు ప్రదర్శనం చూపించుకునే ఇది లేబర్ను, లేబర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తెల్లందంక మీరు ఇటాచీలు తీసుకొని పెద్ద పెద్ద టిప్పర్లతోటి ఇటాచీలతోటి ఉసుక మాఫియా చేస్తున్నారు కాబట్టి దీన్ని వదిలేదు. ఇది తగ్గుతుందా లేదా దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం, తప్పకుండా దీన్ని ఎంటబడతాం. వాస్తవంగా మీకు పర్మిషన్ ఇచ్చింది ఎంతనో దానికి ప్రదర్శనం కొట్టుకుపోయి పనులకు చేయండి, కానీ రాత్రి పగలు కొడితే మాఫియాని మాత్రం తప్పకుండా అడ్డుకుంటామని చెప్పుకుంటే అవకాశం ఇచ్చింది అంటున్నారు ఒక నాయకు. ఒక వర్గం దొంగలు అని ఇంకో వర్గం అంటున్నారు. ఇది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. మహారాజుల కాలం ఉన్నప్పుడు ఇటువంటి దందాలు ఏమన్నా నడిచినాయా? ఇట్లా ఉసుకలు కొట్టుకోము, ఇట్లా బండలు కొట్టుకోము ఏమన్నా నడిచినాయా? వాళ్ళ చేయి నుంచి దానం చేసి బతికిన కాలాలు ఆ రోజు ఉన్నాయి. కానీ ఈరోజు చట్ట వ్యతిరేకంగా మరి అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అందరినీ మీరు ఈ యొక్క ఉసుక రాత్రికి రాత్రి తరలింపజేయడం మరి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి హిటాచి చూస్తేనే చెప్పగలుగుతాం మనము, ఇది అక్రమ ఉసుక అని చెప్పగలుగుతాం. మీ నాయకులే మీకు చెప్తున్నారు. మరి అధిష్టానం ఏం చేస్తున్నదో మీ నాయకులకు మీకు ఇటువంటి తాండ్రూరు నియోజకవర్గంలో ఈ యొక్క ఉసుకను అక్రమ రవాణా చేస్తూ ఈ బతకడం అంటే ఇంత శోచనీయమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అధికారం కానీ సుమా మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఒక రోజు వస్తుంది మీరు చట్టం ముందు నిలబడాల్సి వస్తుంది, చట్టం మిమ్మల్ని శిక్షించే రోజు వస్తుంది. జాగ్రత్త, మీరేదో ఈరోజు చేస్తున్నాము, మాకు ఎంబడి వాళ్ళు ఉన్నారు, మాకు వీళ్ళున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ ఇది కోట్ల గిట్ట పోయిందంటే మీకు చట్ట వ్యతిరేకంగా మీరు చేసిన పనులన్నీ మీరు బాధ్యులవుతారు. ఎవరు నాయకులు బాధ్యులు గారు, మీరేరే బాధ్యులవుతారని చెప్పి మీ అందరికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆంధ్రాలో ఇట్లనే నడిస్తే ఒక తహసీల్దార్ మీద ఆమె అడ్డుకుంటే ఆమె కోర్టు ఆమె తరఫున తీర్పిచ్చి నాయకులను దీనిలోకి దోలియడం జరిగింది. కింది స్థాయి ఎవరైనా ఉద్యోగులు చేస్తే వాళ్ళు కూడా జైలుకు పోవడం జరిగింది. కాబట్టి హెచ్చరిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకవేళ ఈ హెచ్చరికను కూడా వాళ్ళు పక్కన పెట్టి మేము ఏదో చేస్తామంటే దాని పరిణామాలు తీవ్రంగా అతి తీవ్రంగా ఉంటాయని చెప్పి దాన్ని మీరు కరెక్ట్గా మీ ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకుంటారా? ఈరోజు లేబర్లకు ఇస్తున్నాం పని అంటున్నారు. లేబర్ సొసైటీ ఫామ్ చేయండి అయ్యా, మొత్తం గంగ్వారా బషీరాబాద్ మండల్ ఒక లేబర్ సొసైటీ 10 లేబర్ సొసైటీలు ఫామ్ చేయండి. వాళ్ళకి హక్కు ఉన్నది. మల్కాపూర్లో మా బాలప చేయలేకుండా నాపుడు సొసైటీ, మీకు కూడా ఒక సొసైటీ ఇవ్వమంటున్నాం మేము. ఆ సొసైటీ ఇచ్చి మీకే అధికారం ఇవ్వమంటున్నాం. అది కలెక్షన్ ఏమొస్తుందో కలెక్షన్ బేజాబ్తా మన గవర్నమెంట్కి పోతుంది. అది అటువంటి పనులు చేయండి మీరు. కానీ ఈ యొక్క అక్రమ ఉసుక రవాణాను ఎంత పేరు మీకు చెడుపు తెస్తుంది. కాబట్టి దయచేసి ఇది ఇప్పటికైనా అన్ని కనులు తెరిచి మానుకొని దీనికి ఒక సిస్టంలో పెట్టండి. పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారం, చట్ట ప్రకారం చేయండి. దాన్ని మేము ఆహ్వానిస్తాం. మీరు మహారాజు పట్టుకుంటే ఈడబడదు, దాన్ని ఏడికైనా తీసుకుపోతాం. కాబట్టి జాగ్రత్త. మేము ఈ విషయాలు కూడా మా సిఎల్పి నాయకునికే కానీ అసెంబ్లీలో సిఎల్పి నాయకునికే కానీ మరి మా అధిష్టానం కానీ చెప్పి అవసరం అనుకుంటే బషీరాబాద్ మండలం మొత్తం దిగ్బంధం చేసే పరిస్థితి వస్తే కూడా చేస్తామని చెప్పి చెప్పుకుంటూ ముందు చెప్పాడు. మన మాధవ్ చెప్పాడు, వీడికెళ్ళి ఎక్కడెక్కడో పోతున్నాయి, ఎక్కడ ఇంత పెద్ద పనులకు వీడికెళ్ళి ఇసుకపోయేడుంటే మీకు ఎవరికి లీజ్ దొరకదు, మీకు ఎవరికి ఈ హక్కు రాదు. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్లీ అంత పెద్ద ఎత్తున పని చేసేది ఉంటే తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ దీనికి సిస్టమేటిక్గా పేమెంట్ వస్తుంది, సిస్టమేటిక్గా లోడింగ్ అవుతుంది, సిస్టమేటిక్గా అంత ఆర్గనైజ్ అవుతుంది. అయితే ఇది నువ్వు పొరపాటు చేస్తున్నావు,
అదే ఇప్పుడు తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ ఏమైతే కరీంనగర్లో ఇంకా వేరే వేరే చోట్ల ఏమైతే చేస్తున్నది చాలా ఆర్గనైజ్గా చేస్తున్నది. మనం డ్రాఫ్ట్ ఆన్లైన్లో కట్టాలి, డ్రాఫ్ట్ ఆన్లైన్లో కట్టినాక లారీలు వస్తే అవన్నీ చాలా పద్ధతిగా ఉన్నాయి. ఇక్కడ అట్టుండదా? అటువంటిది ఏం లేదు. ఇక్కడ దోపిడీ నడుస్తున్నది. తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్కి ఇవ్వండి, వాళ్ళు చేయమనండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ అంతా మాకు ఇచ్చిండ్రు, మేము లోడ్ చేస్తాము 5000 క్యూబిక్ ఫీట్ అంటే ఎందుకే మీకు మీ కొమ్ములు వచ్చినా? తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ అన్ని చోట్ల పనిచేస్తున్నది, ఈయనది పనిచేయదు? వాళ్ళు ఈడీ ఎందుకు తీసుకురావాలి? మేము అడుగుతున్నాం ప్రభుత్వంతో, తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్కి ఈ పని ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ నేను శాంక్షన్ లెటర్లు చూసినా, ఇక్కడ నేను శాంక్షన్ లెటర్ చూస్తే 2 tractors పర్ డే ఉన్నది ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కొరకు. ఇంకా ఎక్కడైతే సైట్ ఉన్నది అక్కడ పోయి డైరెక్ట్ అన్లోడ్ చేయాలని చెప్పి ఉన్నది. మళ్ళీ ఇది డంప్ యార్డ్ ఎందుకున్నది? అచ్చా డంప్ యార్డ్ ఉన్నది, మళ్ళీ డంప్ యార్డ్ కూడా అది పెట్టుకొని హిటాచ్ ఎందుకున్నది? అంటే దీంతో ఈ ప్రజాప్రతినిధులు అందరూ దొంగలు ఉన్నారు. ఇద్దరు, ఆయన ఒకవైపు చేస్తున్నాడు, ఈయన ఒకవైపు చేస్తున్నాడు. ఇది చాలా చాలా ఘోరమైన తప్పు చేస్తున్నారు వాళ్ళు. మేము అందరికీ అందరి తరఫున ఖబరదారు చెప్తున్నాం వాళ్ళకి. నేను ఇది మానుకోండి, రేపు వెళ్ళిన లోపల ఇది ఎక్స్కవేటర్కి వెళ్ళిపోవాలి. పోని పరిస్థితుల్లో మేము ఏం చేయాలో మా పార్టీ తరఫున మేము ఎట్లా చేయాలో మేము చేయదలుచుకుంటాం, తీస్తాం మేము. అది కాకుండా ఆడ లెటర్లో వాళ్ళ శాంక్షన్ లెటర్లో 2 tractors పర్ డే ఇది కనపడుతున్నది. ఇది శాంక్షన్ లెటర్ నేను ఇప్పుడు అన్ని ఇప్పుడు ఎన్ని శాంక్షన్ లెటర్లు ఉన్నాయో అన్ని శాంక్షన్ లెటర్లు నేను ఆర్టీఐలో తీసుకుంటాను. ఇప్పుడు నేను ఆర్టీఐలో తీసుకొని ఎన్ని ట్రక్లకి ఎన్ని ట్రక్లు పోయినాయి, టిప్పర్లు పోయినాయి, దాని లెక్క తీస్తాను నేను. తో ఇవన్నీ ఒక సిస్టమేటిక్ మాఫియా నడుపుతున్నారు. ఎందుకు అధికారులకు చేతులు పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళకు చేతులు పెట్టుకున్నారు, అందరికీ తప్పు పనులు చేయడానికి ఫోర్స్ చేస్తున్నారు. ఇది మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఇంకా మేము ఎస్పీ గారికి మేము చెప్తున్నాం, ఎంబడే రాండి, ఇలా చూడండి, ఏం చర్యలు తీసుకుంటారు తీసుకోండి. అది ఎమ్మెల్యే మనిషి ఉండని, ఇంకెవరో ప్రభుత్వ కార్యదర్శి ఉండని, ఎవరైనా ఉండండి, ఎంబడే వాళ్ళకి చర్య తీసుకొని మాకు బుక్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా ఇది ఇంత చిన్న శాంక్షన్లో కూడా ఇంత పెద్ద పని ఎట్లా జరుగుతుంది? ఆ శాంక్షన్ ఉండి ట్రాక్టర్ అంటే లేబర్తో లోడ్ కావాలి, దానికి మన జేసీబీ కూడా అవసరం లేదు. అది మేము ఒప్పుకుంటాం. మీరు మాన్యువల్ లోడింగ్ చేసుకోండి, మాన్యువల్ లేబర్ లోడింగ్ చేస్తే జనాలకు పనులు దొరుకుతాయి, జనాలకు ఆదాయం దొరుకుతుంది, అది ఒప్పుకుంటాం మేము. ఇదేమున్నది, జనాలకు దోపిడీ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వెల్త్కి దోపిడీ చేస్తున్నారు. ఇది మేము కానివ్వము, ఇంకా మేము సహించాం. ఇది ఇది తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ 5000 cubic feet కాదు, 10000 cubic feet తీసుకుపోతారు. అది అది సైంటిఫిక్లీ చేయాలి. అది పూర్తిగా ఇష్టం వచ్చినట్టు చేసేది లేదు. ఇది అందుకొరకు నేను అంటున్నాను, ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చిండ్రో అది పచ్చి తప్పు. ఇంకనేమో మోసం, వాళ్ళ ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తున్నది, వీళ్ళు కూడా మన తాండూరు నియోజకవర్గ ప్రభుత్వాలకు ఏమంటారు ప్రజలకు తప్పు మాటలు చెప్తున్నారు. 5000 cubic tons పర్మిషన్ వస్తుంది, పర్మిట్ తీసుకుంటారు. 5000 cubic tons ఒక ఇండివిజువల్కి ఎవరికి ఇయ్యకే ఇయ్యరు, ఇయరే ఇయ్యరు. రాష్ట్రం అంతా ఇంత పెద్ద ఎత్తున పని జరిగింది అంతా ఓన్లీ మేము కూడా ఒకసారి ప్రయత్నం చేసినాం తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్కి తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి, అది కుదరలేదు ఏదో కారణాల వల్ల. అయితే ఇది మురళి చెప్పే మాట తప్పు. ఇక్కడ అంత పెద్ద పని జరుగుతుంటే ఇక్కడ మైనింగ్ కార్పొరేషన్ రావాలి, మైనింగ్ కార్పొరేషన్ తీసుకోవాలి, మైనింగ్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, మైనింగ్ కార్పొరేషన్ని పని చేయాలి. ఇక్కడ ఎవరు ఇండివిజువల్ కాదు, లేదా ఎవరైతే చిన్న చిన్న ఇప్పుడు మా ఒక కార్యదర్శి చేసి ఒక్కొక్క గ్రామాల్లో లేబర్ సొసైటీస్కి ఇచ్చేయండి, ఆ లేబర్ సొసైటీస్కి పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళు పోయి ఊళ్ళలో పంచుకుంటారు, వాళ్ళు పోయి వాళ్ళ జీవితాలు మంచి చేసుకుంటారు. ఇది ఎప్పుడు ఎంబడే బంద్ కావాలి, ఎంబడే దీనికి పరిశీలించి ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. దిగొచ్చే బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.